करोना लॉकडाउन तो इप्पटिके तीव्रंगा नष्टपोयिन प्रजानीकानिकी प्रभुत्वं आस्ति पन्नु नीति पन्नुलनु अधिकंगा पेंची प्रजल नड्डी विरुस्तुंदनि काकीनाड सिटी माजी एमएलए वनमाडि कोंडबाबु अन्नारु। ई टैक्सुलु कूडा सामान्य प्रजलके तप्प अधिकारंलो उन्न प्रजा प्रतिनिधुलकु वर्तिंचडं लेदनि आयन विमर्शिंचारु। ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పన్నుల్ని ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు అధికార దుర్వినియోగానికి పాల్పడి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించిన వరమడి కొండబాబుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం మాజీ శాసనసభ్యులు వనమడ వెంకటేశ్వర గారు మనతో పాటు ఉండడం జరిగింది. మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలకో న్యాయం, ప్రజాప్రతినిధులకో న్యాయం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ముఖ్యంగా ద్వారంపూడి పద్మావతి, ద్వారంపూడి వీరభద్రరెడ్డి గారి గుడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటిపై 10 లక్షల రూపాయలు ట్యాక్స్ పెడితే వాళ్ళు ఏదో ప్రభుత్వంతో మాట్లాడుకుని అందులో 5 లక్షలు కుదించుకొని 5 లక్షలు ప్రభుత్వానికి కట్టారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రజలకో న్యాయం, ప్రతినిధులకో న్యాయం అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. దేనికంటే చాలామంది ఈ కరోనా నేపథ్యం ఉద్యోగాలు లేక ఊడిపోయి చాలామంది ఆత్మహత్యలు కూడా పాలన దుస్థితి మనం చూసేమో. అటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వనమడి వెంకటేశ్వర గారు కాకినాడ నుంచి పోరాటం జరుగుతుంది. మరి ఆయన నడిచేస్తుందో కాసేపటి క్రితం చాలా స్పష్టంగా చూపించింది 90 న్యూస్ మీకు. అక్కడ కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే టీడీపీ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు పోడియం దగ్గరకు వచ్చి మేయర్ గారి దగ్గరకు వచ్చి ముందుగా ఈ ట్యాక్స్ దీని గురించి చర్చించాలని చెప్పగల చాలా కొంచెం గలడ జరిగింది. మరి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఎంపీ గారు వచ్చేంతవరకు ఈ విషయాన్ని పక్కన పెట్టండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వారు స్వేచ్ఛపడం జరిగింది. గోదావరి కలక్షేత్రం మేము ఎంతో అద్భుతంగా పేరు పెట్టే దాన్ని ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త, కాకినాడ కార్యకర్త ఉన్నారో, ఫ్రూటి కుమార్ ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద పెట్టడం కూడా ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. మరి అసలు ఆయన ఏమంటారు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయింది. మీ కార్యకర్తలు కానివ్వండి, మీ కార్పొరేటర్లు కానివ్వండి, స్టార్టింగ్ మోడ్లోనే ఈ విషయాన్ని చర్చించని చెప్పి మేయర్ పోడియాన్ని ఆదేశం జరిగింది. దీని మీద స్పందిస్తున్నారు మీరు ఈరోజు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు, రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక ఆందోళన ఉంది. ఏదైతే పన్నులు పెంచాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. ఈ రాష్ట్రంలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కాకినాడలో జరుగుతుంది. మా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ విషయాన్ని ఈరోజు అక్కడ లేవనెత్తడం జరిగింది. చూడండి ఎంత దారుణం అండి. ఈరోజు మీ 19 ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియపరచాలి. ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో ఏజెండా ఇచ్చారండి. ఏజెండాలో మొట్టమొదటి అంశం ఏదైతే ఈరోజు పన్నులు పెంచాలన్న నిర్ణయం తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం, దానిపైన చర్చ. అలాంటి అంశాన్ని మొట్టమొదటి చర్చించకుండా ఇది లాస్ట్లో చర్చిద్దామని వెనక్కి పెడితే ఈ నోడు ఏం చేస్తున్నారో ఈ రోజున ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధి కానీ ఏం చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. మా వాళ్ళు గొడవ చేశారు. మొట్టమొదటి అంశం తీసుకొచ్చిన దాని మీద చర్చ జరపకుండా ఆ వెనక్కి పెట్టడం ఏంటండి? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, పన్నులు పెంచొద్దని చెప్పారు. ఏమండి ఈరోజు మీ ద్వారా తెలియపరుస్తున్నాం, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే గారు, ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజున కాకినాడ ప్రజల పక్షాన్ని లేడండి. ఈయన ప్రజల పక్షాన్ని పనిచేయట్లేదు. చూడండి ఆయన కోసం ఆయన పనిచేసుకుంటున్నాడండి. దానికి ఉదాహరణ వాళ్ళకి 7 గొడవలు ఉన్నాయండి. కాకినాడ నగరంలో 7 గొడవలు ఉంటే ఆ గొడవలకి 10 లక్షల రూపాయలు పన్ను ఉంది. 7 గొడవలు మొత్తం మీద ఆయన ఏమని పెట్టుకున్నాడు అర్జీ? ఇక్కడ కరోనా వచ్చింది, ఓ పక్కన వ్యాపారాలు లేవు, గొడవలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, పన్నులు తగ్గించండి పెట్టుకుని ఆయన స్వయంగా 10 లక్షల రూపాయలు పన్నులు ఉన్నటువంటి గొడవలకి 5 లక్షల రూపాయలు చేంజ్ చేసుకున్నాడండి. మరి కాకినాడలో చాలామంది గొడవలు ఉన్నాయి కదండి, చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు కదండి, వాళ్ళందరి కోసం ఆలోచించాలి కదండి. ఈయన శాసనసభ్యులు అయితే అంటే శాసనసభ్యులుగా తన కోసం తన పని చేసుకున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే ఉదాహరణ ఏముంటుందండి? అదేవిధంగా ఈరోజు పన్నులు పెంచమని వచ్చినప్పుడు ఆయన కూడా భాగస్వాములు అయ్యి పెంచడానికి కుదరదని చెప్పాలి కదండి. నాలాంటి వాడినే తగ్గించుకున్నాను, మరి ప్రజల కోసం తగ్గించాలని అడగాలి కదండి. ఈ ప్రజలకి వివరించాలండి, మీ 19 ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అదేవిధంగా రెండో విషయం చెప్పారు, గోదావరి కలక్షేత్రం అనే ఒక బిల్డింగ్ 20 కోట్ల రూపాయలతో కడతాయి మేము, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఈ అధికారం కోల్పోయాం, దానికి గోదావరి కలక్షేత్రం పెట్టాలని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుని ఆమోదం పొందితే దానికి వాళ్ళ పార్టీ అధ్యక్షులండి పూటి కుమార్ చనిపోతే ఆ పేరు మార్చాలి, పేరు పెడుతున్నారండి. ఇంకేంటండి ఎంత దారుణం అండి. ఏమండి మీ పూటి కుమార్ మీకు పార్టీ అధ్యక్షులు, కాకినాడ ప్రజలకు ఏం చేశాడండి ఆయన? ఎవరి కోసం చేసే ఎలాంటి వాళ్ళు పేర్లు పెడతారండి? మంచి మంచి నాయకులు పేర్లు పెడతారండి. గోదావరి కలక్షేత్రం అంటే ఏంటండి? గోదావరి అంటే దేశవ్యాప్తంగా ఒక మంచి పేరండి. అలాంటి పేరు తీసేసి మీకు పార్టీ పనిచేసి నీకోసం పనిచేసిన ఓ వ్యక్తి పేరు పెట్టేస్తున్నారు. ఏమండి మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ థియేటర్లు ఉన్నాయి కదా, దేవీశివి థియేటరు, చాణక్య చంద్రగుప్త థియేటరు, ఆ డీ కన్వెన్షన్ హాలు,
లేకపోతే మీ పార్టీ అబ్స్కో పేరు పెట్టుకుంటే మీరు గౌరవించినట్టు ఉంటుందండి. గోదావరి కలక్షేత్రాన్ని తీసేసి పేరు మార్చితే ప్రజలు అసహించుకుంటారండి మిమ్మల్ని. ఇంతకన్నా దౌర్యం ఏముండదండి. ఏదైనప్పుడు కూడా ఈయన శాసనసభలకే ప్రజల కోసం పనిచేయట్లేదండి. ఆయన కోసం ఆయన పనిచేసుకుంటున్నాడు. ఈరోజు పన్నుల విషయంలో కానీ ఈ పేర్లు మార్చిన విషయంలో ఎంతకన్నా దౌర్యం ఏముంటుందండి. సార్, ఇప్పుడు అక్కడ అసలు స్పష్టంగా జరుగుతుంది యుద్ధ వాతావరణం నెలకొంది సార్. అక్కడ మీ కార్పొరేటర్లు ఒక సైడు, వైఎస్ఆర్ కార్పొరేటర్ ఒక సైడ్ పోటీ జరుగుతుంది, యుద్ధంగా జరుగుతుంది. మాట్లాడిన ఇప్పుడు ఖచ్చితంగా చూసి వచ్చాము. ఒకవేళ కనుక సాయంత్రం లోపు అధికార బలం వాళ్ళు చూపించి ఈ యొక్క అంశాన్ని కనుక లేవనెత్తకుండా దాన్ని సైలెంట్ చేస్తే నెక్స్ట్ మీ కార్పొరేటర్లు మీరు ఏ రకంగా స్టెప్ తీసుకోబోతున్నారు? ఇంకప్పుడు ఏముందండి, ఏ ఉద్యమం చేసినా గట్టిగా మాట్లాడినా కేసులు పెడతారు. ఇంకా అంతకన్నా ఏం చేస్తారు వీళ్ళు? ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ఈరోజు భయపడలేదు కదా మేము. ఏది భయపడలేదు? వీళ్ళకి ఎవరు బుద్ధి చెప్తారంటే మా మాట వింటలేదు కదా. అక్కడ తొందరలో ఈ ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. తిరుగుబాటు వచ్చిందండి ప్రజల్లో, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు వచ్చింది. ఇది ప్రజా ఉద్యమం ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా దించేసే సమయం కూడా ఏర్పడిందని మీ ద్వారా తెలియజేస్తున్నా. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ఏమైనా గట్టిగా పోరాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, అరెస్ట్లో కూడా మేము భయపడము. ఎందుకంటే టీడీపీ మెయిన్ ఎజెండా ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడుతుందని చెప్పడానికి కొనబాబు చెప్తున్నారు. మరి అదేవిధంగా కళాక్షేత్రానికి పేరు పెట్టకుండా మీ సొంత బిజినెస్ పెట్టుకోమని చెప్పుకోవడం చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ దయానంద్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.